ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 1 మంత్ సమయం మాత్రమే ఉన్నది, ఈ రోజుకు 1 మంత్ సమయం మాత్రమే ఉన్నది కాబట్టి సో మీకున్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎగ్జామ్ తప్ప మీ మైండ్లో ఓన్లీ గ్రూప్ డి ఎగ్జామ్ మాత్రమే మీకు ఆలోచన రావాలి. మీ మైండ్లో ఎప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ గ్రూప్ డిని సాధించాలి, ఎలా సాధించాలి అని చెప్పేసి దాని గురించి మాత్రమే ఆలోచించండి. సో మిగతా అన్నిటిని మీరు వాటిపైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకున్నటువంటి ఈ సమయాన్ని 1 మంత్ సమయాన్ని కనుక ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్టయితే మీ యొక్క మార్కులు అనేది ఖచ్చితంగా 5 నుంచి 10 మార్కులు ఖచ్చితంగా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఈ విధంగా సీరియస్గా ప్రిపేర్ అయితేనే మీరు గ్రూప్ డి ఎగ్జామ్ను క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే 1 కోటి మందికి పైన అప్లై చేసారు, దరిదాపులా 89 లక్షల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు. సో వాళ్ళందరిలో మీరు టాపర్గా ఉండాలంటే, సో వాళ్ళందరినీ దాటుకుంటూ మీరు జాబ్ సాధించాలంటే, సో మీ యొక్క ప్రయత్నం అనేది, మీ యొక్క దినచర్య అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చాలా శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఎక్కడనైనా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే రేపు ఎగ్జామ్ రాసి వచ్చినాక జీవితాంతం చాలా బాధపడుతూ ఉండాలి. సో మీరు ఎప్పుడైనా కానీ చాలామందిని చూస్తూనే ఉంటారు, మేము అప్పుడు 1-2 మార్కులతో ఎగ్జామ్ మిస్ అయింది, 3 మార్కులతో మిస్ అయింది. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి మార్కులు అనేవి మన కట్ ఆఫ్ కంటే చాలా ఎక్కువ మార్కులు ఉండేటట్టు చూసుకోండి. సో దరిదాపులు ఆ లెవెల్ మాత్రం, అంటే కట్ ఆఫ్కు ఇంతే ఉంటే సరిపోతుంది, అంతే చదివితే సరిపోతుంది అని చెప్పేసి అట్లా మీరు పెట్టుకోకండి. సో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేసేటట్టుగా, సో ఈ కట్ ఆఫ్లు అన్నింటినీ దాటుకుని ముందు పోయేటట్టుగా, ఎందుకంటే మీ స్కోర్ అనేది మంచిగా ఉన్నట్టయితే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అందుకనే ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆ దిశలో మీ యొక్క ప్రణాళికలు వేసుకొని రోజు శ్రద్ధ పెడుతూ చదువుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటం అన్నమాట. సో ఈ పోరాటంలో లాస్ట్కు మనము ఈ 1 మంత్ అయినటువంటి చివరి దశకు వచ్చినాము. ఇంకా మనం చాలా జాగ్రత్తగా పోరాటం చేయాల్సి ఉన్నది ఫ్రెండ్స్. ఈ విధంగా కష్టపడితేనే మనం ఈ ఉద్యోగాన్ని సాధించగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.